హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి టాపిక్ అయితే చెప్తున్నానండి సో జాబ్ చేసే వాళ్ళే కాకుండా జాబ్ చేయని వాళ్ళు కూడా ఈ వీడియో అయితే చూడండి సో దట్ మీకు కొన్ని ఐడియాస్ అయితే చెప్తాను కాబట్టి కొంచెం ఐడియా అయితే వస్తుంది మీకు జాబ్ చేస్తూనే ఎక్స్ట్రా ఇన్కమ్ అలా ఎర్న్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను చేస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రెసెంట్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే ఓన్లీ జాబ్ చేస్తే ఫ్యామిలీ నడవడం అయితే చాలా చాలా కష్టంగా ఉందండి సో అప్పులు చేయడం కానివ్వండి ఇంట్లో పరిస్థితులు కానివ్వండి అండ్ ఇంట్లో ఖర్చులు చాలా వరకు అయితే ఇప్పుడు అన్ని ఎక్స్పెన్సివ్గా అయిపోయినాయి ఏం తీసుకోవాలన్నా చాలా అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది సో మనకు ఓన్లీ జాబ్ నుంచి వచ్చే ఇన్కమ్ అయితే మనకి సరిపోవట్లేదు సో అందుకే ఇప్పుడు జాబ్ చేస్తున్న ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలి అనేది నేను చెప్తాను చిన్న చిన్న టిప్స్ సో అవి మీకు ఓకే అనిపిస్తే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అండ్ అలాగే జాబ్ చేసే వాళ్ళే కాకుండా జాబ్ చేయని వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్ చూ చేసుకుంటూ కూడా మనం అయితే కొంచెం అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి సో ఇప్పటి నుంచే కొంచెం కొంచెంగా మనం అమౌంట్ అర్న్ చేసి కొంచెం సేవింగ్ చేసుకుంటేనే ఫ్యూచర్లో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేకుండా ఉంటాయి సో కొన్ని జాబ్ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకొచ్చే పార్ట్ టైం జాబ్స్ అయితే నేను చెప్తాను చూడండి ఇందుట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రీ ల్యాన్సర్ జాబ్స్ అయితే ఉంటాయి కదా అండి లైక్ మనకి వర్క్ కానివ్వండి ఫైవర్ కానివ్వండి చెక్ యాప్ కానివ్వండి ఇలాంటి వాటిలో ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అయితే చాలా ఉంటాయి ఇన్ కేస్ మనము జాబ్కి వెళ్ళి కూడా నార్మల్గా సెవెన్ సెవెన్ థర్టీ వరకు అయితే వచ్చేస్తాము సో ఒక టూ అవర్స్ అయితే ఇందుట్లో మనము యూస్ చేసుకున్నట్లయితే మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే వస్తుందండి ఇందుట్లో ఏంటంటే మన టాలెంట్కి బట్టి అయితే ఇన్ కేస్ మనము ఆర్టికల్ రైటింగ్ కానివ్వండి కంటెంట్ టైపింగ్ డేటా ఎంట్రీ కానివ్వండి లేకపోతే క్యాప్చర్ టైపింగ్ ఇందుట్లో మీరు కొంచెం ఫాస్ట్గా ఉంటే ఎందుట్లో మీకు టాలెంట్ ఉంటే సో ఆ వర్క్కి రిలేటెడ్గా అయితే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అయితే చాలా ఉంటాయండి సో ఈ వెబ్సైట్స్ అయితే చాలా ట్రస్టెడ్ కాబట్టి సో డెఫినెట్గా ఒక వన్ టూ అవర్స్ వర్క్ అయితే చాలా వరకు అయితే ఆప్షన్స్ ఉంటాయి ప్రాజెక్ట్స్ ఉంటాయి అందుట్లో ఆ వర్క్ మనం కంప్లీట్ చేసి ఫినిష్ చేసి ఇస్తే వాళ్ళు మనకైతే అమౌంట్ సెండ్ చేయడం జరుగుతుంది సో ఇవి ట్రస్టబుల్ యాప్స్ కాబట్టి డెఫినెట్గా మీకు ఎందుట్లో టాలెంట్ ఉందో ఏ కేటగిరీలో టాలెంట్ ఉందో దాన్ని బట్టి అయితే మీరు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అయితే చేసుకొని ఇట్లా సైడ్ ఇన్కమ్ అయితే చేసుకోవచ్చండి ఇది ఒక మంచి ఆప్షను కొంచెం ఎడ్యుకేటెడ్ కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళకైతే అయితే మంచి యూజ్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అది కాకుండా ఇన్ కేస్ మనకి జాబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే టూ వీలర్ ఉంటుంది అండ్ నార్మల్గా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయిలకు కూడా టూ వీలర్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదండి సో వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం జాబ్ లాగా చిన్న చిన్న ఫుడ్ డెలివరీ యాప్స్ అయితే ఉంటాయి కదా జెప్టో జొమాటో కానివ్వండి స్విగ్గీ కానివ్వండి ఇందుట్లో మనం ఒక టూ అవర్స్ మనం ఫుడ్ డెలివరీ చేసుకున్నా కూడా ఎంతో కొంత డైలీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చినా కూడా మంత్లీ ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అయితే మనం సైడ్గా అర్న్ చేసుకోవచ్చు లేదు ఫుడ్ డెలివరీ కాకపోతే మనకి ఊబర్ కానివ్వండి ర్యాప్ కానివ్వండి ఓలా కానివ్వండి సో ఇలా అయితే బైక్ రైడింగ్ యాప్స్ అయితే ఉన్నాయి కదండి ఇప్పుడు చాలామంది అయితే బైక్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కడ బయట జర్నీ చేయాలనుకున్నా బైక్ అయితే బుక్ చేస్తున్నారు సో ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ ఒక టూ అవర్స్ మీద ఒక త్రీ ఫోర్ రైడ్స్ చేసుకున్నా మనకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే ఈజీగా వస్తుంది కదా సో వాళ్ళు కాకపోయినా నార్మల్గా మనకి బైక్ ఉన్న ప్రతి ఒక్కరైనా ఈ ఇవైతే యూస్ చేసుకోవచ్చు మీరు ఫుడ్ డెలివరీ కానివ్వండి లేకపోతే ఇట్లా ఓలా ఊబర్ అట్లాంటివి చేసుకున్నా మనకి సైడ్ ఇన్కమ్ అయితే వస్తుంది ఇది ఒక మంచి ఆప్షన్ అండ్ మళ్ళీ నెక్స్ట్ చూస్తే ఇందులో మీకు ఇన్ కేస్ టూ వీలర్ లేదు అనుకుంటే ఫుడ్ బిజినెస్ ఐడియాస్ కూడా పెట్టుకోవచ్చు సో ఒక స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక చిన్న ఫుడ్ బిజినెస్ అయితే పెట్టుకోవచ్చు అండి ఇన్ కేసు మీరు ఫుడ్ కోర్ట్లో కానివ్వండి లేకపోతే ఏదైనా మీరు చైనీస్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అలా అందుట్లో కొంచెం మీరు స్పెషల్ అనుకుంటే ఏదైనా మంచి ఫాస్ట్ ఫుడ్ అయితే పెట్టుకోండి లేదు అనుకుంటే ఏదైనా నార్మల్గా మంచి కాఫీ షాపు ఐస్ క్రీమ్ షాపు జ్యూస్ షాపు ఇట్లాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు కొంచెం క్లాస్గా ఉండేటట్టు పెట్టుకోవాలనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు సో ఏదైనా మనము పెట్టుకునే దాన్ని బట్టి అయితే ఉంటుందండి సో ఇవన్నీ చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ ఫుడ్ బిజినెస్ ఐడియాస్ లేదు ఇంకా కొంచెం అమౌంట్ మన దగ్గర ఎక్కువ ఉంది మనం కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మంచి రెస్టారెంట్ లాగా పెట్టుకోవచ్చు లేకపోతే టీ టైం అని ఛాయ్ బా చాయ్ వాళ్ళ అని ఇలా కొంచెం క్లాస్గా ఉంటాయి కదండి అలాంటి బిజినెస్లు కూడా పెట్టుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పెట్టుకోవచ్చు సో ఇలా చాలా వరకు అయితే ఫుడ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉంటాయి సో అలా అయినా పెట్టుకోవచ్చు ఇన్ కేస్ అలా చేస్తున్నప్పుడు బాగా అయ్యి బాగా క్లిక్ అయింది అనుకోండి మన తరఫున వేరే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళైనా ఉండొచ్చు దాంట్లో ఆ బిజినెస్లో అయితే సో జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేసే టైంలో జాబ్ చేసుకున్న తర్వాత వచ్చి కొంచెం సేఫ్ మనం మేనేజ్ చేసుకున్నా సరిపోతుంది సో పార్ట్ టైం లాగా చేసుకోవడానికి అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మీకు నచ్చిన దాంట్లో ఎందుట్లో మీకు టాలెంట్ ఉంది ఎందుట్లో మీరు బాగా సర్వైవ్ అవ్వగలుగుతారు చూసుకున్న తర్వాత ఆ బిజినెస్ అయితే మీరు పెట్టుకోండి లేకపోతే అలా పార్ట్ టైం జాబ్ అయితే చేసుకోండి సో దట్ మనకైతే ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే ఎంతో కొంత వస్తుంది కాబట్టి మంత్లీ ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ వచ్చినా కూడా చాలు కదా చాలా వరకు అయితే మనకి యూస్ఫుల్ అవుతుంది అండ్ ఈ ఇన్కమ్ మనం ఏదైనా పాలసీ కానివ్వండి ఏదైనా మనం స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా దానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా సో ఏదో ఒక విధంగా అయితే మనకు ఇన్కమ్ అయితే వస్తూ ఉంటుంది సో నాట్ ఓన్లీ జాబ్ అండి జాబ్ చేస్తూనే ఇలాంటి ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇలా అన్ని విధాలుగా అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చండి బట్ ఒకటి థింగ్ ఏంటంటే మనకి పేషెన్స్ ఉండాలి హార్డ్ వర్క్ చేయాలన్న ఒక ఇదైతే ఉండాలి సో డెఫినెట్గా అన్నీ కూడా పాజిబుల్ అవుతాయండి ఇంపాసిబుల్ అనేది ఏది ఉండదు సో ఇప్పటి జనరేషన్లో మనకి వన్ వే ఇన్కమ్ అయితే సరిపోదు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను సో ఎవరైనా కూడా కంపల్సరీగా ఏదైనా ఒక బిజినెస్ కానీ ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో హోప్ యూ అండర్స్టాండ్ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్ అండి